చక్రధర్పూర్ యొక్క రాజేంద్ర బజార్ తినడం ఇంకా తాగడం సామాన్లు అమ్మడలు చాలా ఫేమస్. అక్కడ రకరకాల తినే సామాన్లు దొరికేవి. ఇంకా చాలా దూరం నుంచి వ్యక్తులు తినడానికి వచ్చేవారు. అందులో దీపక్ అనే ఒక వ్యక్తికి పానీపూరి బండి ఉండేది. అతని పానీపూరి సిటీ అంతా చాలా ఫేమస్. ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వు. అన్నా ఇప్పుడే ఇస్తాను. ఒక్కసారి దీపక్ పానీపూరి తిన్నావంటే నువ్వెప్పటికీ మర్చిపోలేవు. ఇంకా మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వస్తావు. ఇది దీపక్ నీకు మాట ఇస్తున్నాడు. దీపక్ బండి పక్కనే సురేష్ పండ్ల దుకాణం ఉండేది. దీపక్ ఇంకా సురేష్ మంచి మిత్రులు. వాళ్ళ ఇద్దరి దుకాణంకి ఎదురుగానే వినోద్ది ఫైర్ పాన్ షాపు ఉండేది. దీపక్ ఇంకా సురేష్ బానే ఉండేవారు. కానీ వాళ్ళిద్దరికి వినోద్ అంటే పడేది కాదు. సురేష్ అతని పళ్ళ దుకాణాన్ని మూసేస్తూ ఉంటాడు. దీపక్ పదన్నా, టైం పదైంది, షాప్ ఇక మూసేయాలి. ఓహో, ఇప్పుడే వచ్చేస్తున్నాను. వినోద్ రెండు రోజులుగా దుకాణం తెరవలేదు, తెలుసా నీకు? ఒరే, నాకేం అవసరం వాడి గురించి తెలుసుకోవడానికి? ఫ్యామిలీతో పాటు సిమ్లానో లేకుంటే మనాలినో వెళ్ళి ఉంటాడు. ఫేస్బుక్లో పోస్టులు చూస్తేనే ఉన్నావు కదా. యూట్యూబ్లో కూడా అతనికి చాలా డబ్బులు వస్తుంటాయి. అతని ఫైర్ పాన్ దేశమంతా చాలా ఫేమస్. అవునన్నా, అదైతే నిజమే. కానీ మనం మాత్రం అలా చేయలేము. ఎందుకంటే మనలాంటి పళ్ళ దుకాణాలు చాలా ఉన్నాయి దేశంలో. వాటి షాప్ కొంచెం వేరుగా ఉంది, అందుకే ఇంత ఫేమస్. అరే వదిలేనా, ఇక ఇంటికి వెళ్దాం పదా. సురేష్ ఇంకా దీపక్ కలిసి ఇంటికి వెళ్తారు. ఇంకా మరుసటి రోజు సురేష్ దీపక్కి ఫోన్ చేస్తాడు. హలో దీపక్, నా మాటలు వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయనా, చెప్పు. ఏమైంది, నువ్వు ఇంత కంగారుగా వినిపిస్తున్నావు? ఒరే దీపక్, త్వరగా న్యూస్ చూడు, మనం నాశనమైపోయాం రా. అరే ఏం మాట్లాడుతున్నావు? ఆగాగు, నేను చూస్తాను. ఆగు. దీపక్ న్యూస్ ఛానల్ పెడతాడు. ఇవాల్టి బ్రేకింగ్ న్యూస్. చక్రధర్పూర్ రాజేంద్ర మార్కెట్లో పెద్ద ప్రమాదం జరిగింది. పెద్ద నిప్పు అంటుకుంది. చాలా దుకాణాలు కాలే బూడిదైపోయాయి. 12 మంది చనిపోయారు, 25 మంది గాయపడ్డారు. ఫైర్ పాన్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ అయిన కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఫైర్ పాన్ దుకాణం యజమాని వినోద్ ఆ దుకాణంలోనే కాలి బూడిదైపోయాడు. ఇంకా చుట్టుపక్కల దుకాణాలు చాలా కాలి బూడిదయ్యాయి. అది విన్న వెంటనే దీపక్ కాళ్ల కింద భూమి బద్దలైనంత పనవుతుంది. అతనికి ఏమీ అర్థం కాదు. 2 నిమిషాలు అతని మెదడు పనిచేయడం ఆగిపోతుంది. అతను తల పట్టుకుని నేల మీద కూర్చుంటాడు, బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అతని తలుపులు కొట్టిన శబ్దం వస్తుంది. అతను వెళ్ళి తలుపులు తీస్తాడు. తలుపు బయట సురేష్ నిలబడి ఉంటాడు. అతని కళ్ళు కూడా ఎర్రగా అయి ఉంటాయి. ఇంకా అతను చాలా కంగారుగా ఉంటాడు. అరే సురేష్, అసలు ఏం జరిగిందన్నా? మనమంతా నాశనమైపోయాం. అరే వినోద్ గురించి ఏమేం చెప్పారు? చివరి చూపు కూడా చూడలేకపోయాం. దీపక్ ఇంకా సురేష్ ఒకరికొకరు హత్తుకుని ఏడుస్తూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళిద్దరూ కాస్త శాంతిస్తారు. అరే కానీ ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. ఒకసారి వెళ్ళి మన షాప్ ఏంటో చూసొద్దాం. పదా పదా, జరిగిందని ఎలాగూ మనం మార్చలేము. సురేష్ ఇంకా దీపక్ కలిసి రాజేంద్ర మార్కెట్కి వెళ్తారు. అక్కడ వాళ్లతో కలిసి ఉన్న దుకాణదారుల్ని కూడా కలుస్తారు. వాళ్ళ దుకాణాలు కూడా కాలిపోయి ఉంటాయి. అరే మళ్ళీ మనం ఏదైనా కొత్త దుకాణం తెరవాలి. మనం ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ అలాంటి దుకాణాలు కట్టాలంటే మన వల్ల కాదు. అరే భగవంతుడిదే వల్ల ఎవరికైతే ప్రమాదం జరిగిందో వాళ్ళ ఇంట్లో కాస్త ప్రశాంతతనివ్వమని కోరుకోవాలి. భగవంతుడు వాళ్ళకి మంచి ధైర్యాన్నివ్వాలి. దీపక్ ఇంకా సురేష్ మళ్ళీ వాళ్ల దుకాణాన్ని తయారు చేయడం మొదలు పెడతారు. వాళ్ళ ఎదురుగానే వినోద్ దుకాణం కాలిపోయి కనబడుతుంది. వినోద్ కుటుంబ సభ్యులు ఒక్కసారి అతని దుకాణాన్ని చూడడానికి వస్తారు. ఇంకా అతని భార్య చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా చూసి దీపక్ ఇంకా సురేష్కి చాలా బాధ కలుగుతుంది. నాకు కాలిపోయిన వినోద్ షాప్ చూసినప్పుడల్లా ఆ వినోదే గుర్తొస్తున్నాడు. చాలా బాధగా ఉంది. అతని ఫైర్ పాన్ దుకాణం పడైంది. ఇంకా అది ఎంత ఫేమస్ అయింది. అది అతను మొదలుపెట్టి ఎంతో ఫేమస్ చేశాడు. అరే కానీ అతని కోసం మనం ఏం చేయగలం? దీపక్ ఇంకా సురేష్ దుకాణం మెల్లిమెల్లిగా లైన్లోకి వస్తూ ఉంటాయి. దీపక్ ఇంకా సురేష్ రోజూ వినోద్ దుకాణం చూసేవారు. ఇంకా వాళ్ళకి చాలా బాధ కలిగేది. తరువాత ఒకరోజు దీపక్కి ఒక ఐడియా వస్తుంది.
సురేష్, నాకు ఒక ఐడియా వచ్చింది. వినోద్ ఫైర్ ఫాన్ తో ఇన్స్పైర్ అయ్యి ఫైర్ పానీపూరి తయారు చేస్తే ఎలా ఉంటుంది? దానికి క్రెడిట్ వినోద్కే ఇచ్చేద్దాం. దాన్ని జనాలు కూడా బాగా గుర్తుపెట్టుకుంటారు, ఇంకా ఫేమస్ అవుతాం కూడా. ఓ, నీ ఐడియా బాగుంది, చాలా వేరుగా ఉంది, నువ్వు అలా చెయ్యి. ఆ తర్వాత దీపక్ ఇంకా సురేష్ కలిసి ఫైర్ పానీపూరి దుకాణం మొదలు పెడతారు. దానిపైన ఒక పెద్ద పోస్టర్ పెడతారు. దానిపైన వినోద్ గురించి రాసి ఉంటుంది, ఇంకా దానికి ట్రిబ్యూట్ ఇచ్చి ఉంటారు. దానిపైన ఏం రాసి ఉంటుంది అంటే, దీపక్కి వినోద్ వల్లనే ఫైర్ పానీపూరి తయారు చేయాలి అన్న ఆలోచన వచ్చిందని. దానిపైన వినోద్ గురించి కూడా రాసి ఉంటుంది. ఇలా అయితే అతను ఎప్పుడూ ఏదైనా కొత్తది చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండేవాడు అని. ఇంకొక బోర్డు కూడా తయారు చేస్తారు, దానిపైన జనాలు వాళ్ళ రివ్యూ రాయగలరు. చూస్తూ చూస్తూనే యువతలో ఈ ఫైర్ పానీపూరి చాలా ఫేమస్ అవుతుంది. అరే చూసావా, నువ్వు నీ ఐడియా తప్పకుండా ఫలిస్తుందని చెప్పాను కదా, నాకు ముందే తెలుసు. యువత్కి కూడా ఎంత బాగా నచ్చుతుందో చూడు, చాలా మంది వినోద్కి ఫ్యాన్స్ ఉన్నారు. అతని గురించి చాలా మంది మన బోర్డు పైన రివ్యూ ఇస్తున్నారు కూడా. ఒకవేళ అతను ఇదంతా చూస్తే ఎంత సంతోషిస్తాడు. అరే ఇది నిజమే, అతను చాలా ఆనందించేవాడు. నాకు అనిపిస్తుంది మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ తెరిస్తే ఎలా ఉంటుందని. దానివల్ల మనం కూడా ఫేమస్ అవ్వచ్చు కదా. ఈ విషయానికైతే అస్సలు మనం ఆలస్యం చేయకూడదు. సురేష్ ఇంకా దీపక్ కలిసి ఫైర్ పానీపూరి అని ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేస్తారు. అక్కడ వాళ్ళు ఫైర్ పానీపూరి రెసిపీ ఇంకా అది తిన్న తర్వాత వచ్చిన రివ్యూస్ గురించి షేర్ చేసేవారు. దానికి చాలా వ్యూస్ వస్తాయి. చూస్తూ చూస్తూనే దాని సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది పెరిగిపోతారు. దానివల్ల వచ్చిన సంపాదన అంతా వాళ్ళిద్దరూ సమానంగా పంచుకునేవారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా చాలా ఫేమస్ అవుతారు. ఇంకా వాళ్ళ ఫైర్ పానీపూరి దేశమంతా ఫేమస్ అవుతుంది. ఇంకా చాలా చోట్ల అమ్మడం కూడా మొదలవుతుంది. మన పానీపూరి వ్యాపారం ఎంత బాగా జరుగుతుందని ఆ రోజే మీకు ఒక రోజు చెప్పాను. హా సుమన్, నీ యొక్క తెలివితేటల వల్ల మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాము. నువ్వు గనక లేకపోయి ఉంటే ఏమయ్యేటోళ్ళమో. ఈ విషయం ఎప్పుడు జరిగిందంటే, సోను ఇంకా సుమన్ అనే దంపతులు రామ్నగర్ అనే ఒక ఊర్లో జీవిస్తూ ఉంటారు. సోను ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. సుమన్ పొద్దున్నే లేచి తనకి లంచ్ బాక్స్ రెడీ చేసి ఇస్తుంది. సోను ఒక మంచి కష్టజీవి. రే, నువ్వెందుకురా ఎంత కష్టపడుతున్నావు? ఈ కంపెనీ నీ కంపెనీ అని అనుకుంటున్నావేంటి? వదినమ్మ నీ కోసం ఎంతో కష్టపడి వంట చేసి పంపించారు, నువ్వెందుకు అది పక్కన పెట్టావు? త్వరగా తీ, నాకు బాగా ఆకలిస్తుంది, రా తిందాం. సరే చెప్పు, ఏం తెచ్చావు? అరే నాకంటే నువ్వు తొందరపడుతున్నావు, కొంచెం ఆగరా, ఇప్పుడే లంచ్ మొదలైంది. అరే నీకు లంచ్ తినాలంటే తొందరగా తిను, నాకైతే టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి ఇవ్వరా, నాకైతే వదిన యొక్క చేతి వంట తినాలని ఉందంతే. అరే సరేరా, నీకు ఇస్తాను, ఆగరా, నన్ను చెయ్యి అయితే కడుక్కో నువ్వు. సోను మరియు ఆకాష్ ఇద్దరు చేతులు కడుక్కుని భోజనం చేయడానికి వెళ్లారు. తర్వాత వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఫుడ్ షేర్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత మళ్లీ ఇద్దరూ పనిచేయడం మొదలు పెడతారు. సాయంత్రం అవ్వగానే సోను ఆకాష్ తో ఇలా చెప్తాడు. అరే సోను, ఈ రోజైతే నీకు ఎలా గడిచింది? అంతేం కొత్త లేదురా, ఎప్పుడులాగానే నడిచింది నాకు. అరే అయితే ఏం స్పెషల్? నేను నీకు చెప్పనారా? ఏంటి విషయం? నువ్వెందుకు ఎంత టెన్షన్ గా ఉన్నావు? అరే మిత్రమా, లంచ్ యొక్క సమయంలో నేను బాస్ యొక్క క్యాబిన్ వైపు వెళ్ళినప్పుడు నేనేం విన్నానంటే. అరే అసలు ఏం విన్నావురా నువ్వు? బాస్ నీ పైన కఠినంగా ప్రవర్తించారేంటి, అందుకని భయపడుతున్నావేంటి? అరే అదంతా మావులేరా, అదంతా నేను చూసుకోనా ఏంటి? అయితే బాస్ ఏమన్నారంటే ఈ కంపెనీ నష్టాల్లో నడుస్తుందంట, అయితే ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరినీ ఉద్యోగంలోంచి పీకేస్తారంట, ఈ విషయం మొత్తం రేపటి నుంచి జరుగుతాయంట. అరే అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు ఇలా జరిగితే మనం ఎక్కడికి వెళ్తాం రా? అలా అంతా జరగదురా, అసలు మన జీవితం మొత్తం ఈ ఫ్యాక్టరీ మీదే డిపెండ్ అయి ఉంది, దీనికి మించి మనకి వేరే పని కూడా రాదురా. ఎప్పుడైతే పని చేస్తా నేర్చుకున్నావో ఈ కంపెనీలోనే పని చేసాం మనం. అరే అవునరా, ఇదే ఆలోచన నాలోనూ కూడా నడుస్తుంది. అరే ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఆకాష్ మరియు సోను ఇలాగే ఆలోచిస్తూ వెళ్తూ ఉంటారు. సోను ఆకాష్ ని కొంచెం సేపు వాళ్ళు ఇంట్లో ఉండమని అడుగుతాడు. అప్పుడే అక్కడికి ఆకాష్ ఒక భార్య పూజ కూడా ఉంటుంది. అరే పూజ, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మీరు రావచ్చు, నేను మాత్రం రాకూడదా? సుమన్ వదినే పిలిచింది, అందుకే వచ్చాను. ఆమె పానీపూరి చేస్తున్నాము, తినడానికి రమ్మని పిలిచింది. మంచిదైపోయింది, మీరు కూడా ఇక్కడే ఉన్నారుగా. అరే మీ ఇద్దరికి కూడా కొంచెం పానీపూరి తెస్తాను, ఉండండి. పూజ మరియు సుమన్ ఆకాష్ ఇంకా సోనూకి పానీపూరి తీసుకొస్తారు. సుమన్ సూపర్గా పానీపూరి చేస్తుంది.
సోను మరియు ఆకాష్కి సుమన్ చేసే పానీపూరి అంటే చాలా ఇష్టం. అందుకని సోను అప్పుడప్పుడు సుమన్ని పానీపూరి చేయమని అడుగుతుంటాడు. అయ్యో వదిన, మీరు అంతైతే బాగా చేస్తారు, దానికన్నా ఈ పానీపూరి ఇంకా అద్భుతంగా చేస్తారు మీరు. ఈ పానీపూరిలో అయితే ఏదో మ్యాజిక్ ఉంది నాకు తెలిసి, ఎంత తిన్నా తక్కువ తిన్నట్టే అనిపిస్తుంది నాకు. అవును, నిజం చెప్తున్నాడు వాడు. నిజంగా నీ చేతిలో మ్యాజిక్ ఉంది. నువ్వు చేసే పానీపూరి వాటి యొక్క సైజు పెద్దగా ఉంటుంది, అది తినేలోపు చాలా నిండిపోద్ది పొట్ట. నేనైతే నీ చేతి యొక్క పానీపూరి తిని నా యొక్క అన్ని టెన్షన్ ని మర్చిపోతాను. ఇబ్బంది ఏముంది దీంట్లో? ఏమి ఇబ్బంది లేదే, అంతా బాగానే జరుగుతుందిగా. అరే సోను, వదినమ్మని ఎందుకు ఇబ్బంది పెడతావు, కొంచెం గమ్మునుండు. లేదు, నాకు కూడా తెలవాలి. ఏంటది మీ ఇద్దరు ఆలోచించే విషయం? మీ ఇద్దరు ఫ్యాక్టరీ నుంచి వచ్చిన తర్వాత కూడా చాలాసేపు మాట్లాడుకున్నా. ఇక ఆకాష్ సోనుకి ఇష్టం లేకపోయినా గాని ఆ విషయాన్ని సుమన్ ఇంకా పూజాతో చెప్పడం తప్పలేదు. వాళ్ళిద్దరూ చెప్పిన సమస్యనంతా విన్న తర్వాత సుమన్ మరియు పూజాకి ఏం చేయాలో తెలియక వాళ్లు కూడా ఆలోచించడం మొదలుపెట్టేశారు. కొన్ని రోజుల తర్వాత వాళ్లు పనిచేస్తున్న ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాము? మీ పని కూడా పోయింది, ఇంట్లో సామాన్లన్నీ అయిపోతూ వచ్చాయి. అదే, నేను వేరే పనిని కూడా వెతుకుతున్నాను. కాకపోతే ఏం చేయను, వేరే పనే దొరకట్లా. మీకు పనేది దొరకకపోతే మన ఇల్లు ఎలా గడుస్తుంది? సుమన్ బాగా ఆకలిస్తుంది, ఏమైనా తినడానికి ఇవ్వా. తినడానికైతే ఏమీ లేదు, 4 పానీపూరీలు మాత్రమే ఉన్నాయి, తర్వాత కొంచెంగా పానీ కూడా ఉంది. అయితే సరే తీసుకురా, నేను 2 తింటాను, నువ్వు 2 తిను. ఇక రేపు సంగతి మనం రేపే చూసుకుందాం. సోను ఇంకా సుమన్ ఇద్దరు పానీపూరిని తింటూనే మరుసటి రోజు గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు సుమన్ హఠాత్తుగా నిలబడతాడు. ఏమైంది, నువ్వు పానీపూరి తింటే అలా ఉండిపోయావు? మీకిది సరిగ్గా అనిపిస్తుందో లేదో తెలీదు, కానీ నాకు ఒక ఐడియా వచ్చింది. మీ అందరికీ నేను చేసే పానీపూరి అంటే చాలానే ఇష్టం కదూ. నేనేం చెప్తున్నానంటే నేనే పానీపూరి చేసి మార్కెట్లో అమ్మొచ్చుగా. అయితే నీ ఆలోచన కూడా బాగుంది. పానీపూరి ఎలాంటిదంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు తినటానికి, కానీ దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరెందుకు బాధపడుతున్నారు? మీరు నా కోసం 2 చెవిదుద్దులు కొన్నారు కదా, అది ఈ రోజు మనకి సహాయపడుతుంది. లేదు లేదు లేదు, నేను నీ యొక్క ఆభరణాలనే అమ్మను. నగలు మనకి ఇలాంటి సమయాల్లోనే ఉపయోగపడతాయి. మనకి తినడానికి భోజనం కూడా లేకపోయింది, ఈ బంగారు దుద్దులతో నేనేం చేసుకోను. సుమన్ ఇంకా సోను ఆ బంగారాన్ని అమ్మి పానీపూరికి కావాల్సిన సామాన్లన్నీ కొంటారు. తర్వాత సుమన్ వాడి చేతిలారా పానీపూరికి కావాల్సినవన్నీ తయారు చేస్తాడు. తర్వాత సోను ఇంకా సుమన్ వాళ్ల పానీపూరిని అమ్మడానికి మార్కెట్కెళ్తారు. పానీపూరి బాబు, పానీపూరి రావాలి రావాలి, త్వరగా రావాలి పానీపూరి బాబు. రుచికరమైన పానీపూరి ఇక్కడ దొరుకుతుంది, తీయటి పుల్లటి పానీపూరీలు దొరుకుతాయి, ఒక్కసారి తింటే మీరు మర్చిపోరు. రావాలి బాబు రావాలి పానీపూరి. మార్కెట్లో పానీపూరి వ్యాపారం చేసేవాళ్లు చాలా మంది ఉండడం వల్ల ఎవరు వాళ్ళ దగ్గరికి పానీపూరి తినడానికి రాలేదు. ఈ కారణం వల్ల 3 రోజులుగా వాళ్ళ పానీపూరి అమ్ముడు పోనే లేదు. అరే, ఈ బజార్లో ఎక్కడ చూసినా పానీపూరి ఉంది, అందువల్ల మన పానీపూరిని ఎవరు కొంటలేదు. అరే, ఇట్లాగే వెళ్తూ ఉందనుకో, బాగా గుర్తుపెట్టుకో, ఈ వ్యాపారం కూడా మనం ముంచేస్తుంది. నేను ఎంత ప్రేమగా పానీపూరి చేశాను, కానీ ఎవరూ ఆ పానీపూరిని తినడానికే రాలేదు. ఇదెందుకో సరిగ్గా రావట్లేదండి. ఇప్పుడు మనం ఇల్లు గడవాలంటే ఏం చేయగలుగుతామండి? సోను ఇంకా సుమన్ ఇద్దరూ బాధపడుతూ అక్కడే కూర్చుంటారు. అప్పుడే వాళ్ల కళ్ళు అక్కడ ఎదురుగా ఉన్న బోర్డు మీద పడతాయి. ఏమండి, ఒకసారి ఆ బోర్డ్ మీద ఏం రాసిందో చూస్తారా? ఏం రాసింది? ఆ కొట్టివాడి యొక్క స్కీమ్ రాసింది. మనం కూడా ఒక స్కీమ్ తయారు చేసి మనమెందుకు పెట్టకూడదు? దానివల్ల మన పానీపూరి వ్యాపారం కూడా బాగా పెరుగుతుంది కదా. కస్టమర్స్కి మన పానీపూరి రుచి ఎలా ఉంటుందో తెలీదు, మరి ఎలా వాళ్ళు మన దగ్గరికి వస్తారు? ఓసారి ఆలోచించండి. నాకు అసలు అర్థం కాల. సుమన్ సోనుతో తన మనసులో ఉన్నదంతా చెప్తాడు. తర్వాత సోను ఇంకో చోటు నుంచి కొన్ని సామాన్లు తీసుకొచ్చి సుమన్కిస్తాడు. ఆ సామాన్లతో సుమన్ ఒక పెద్ద బాహుబలి పానీపూరిని తయారు చేస్తుంది. అరే, నువ్వు అద్భుతమైతే సృష్టించావు ఈ బాహుబలి పానీపూరిని తయారు చేసి. ఖచ్చితంగా దీన్ని రుచి చూస్తానికి మన కొట్టి దగ్గరికే వస్తారు. నేను ఈ బాహుబలి పానీపూరికి ఒక ఛాలెంజ్ కూడా పెట్టాను. అదేంటంటే, ఎవరైతే ఈ బాహుబలి పానీపూరిని మొత్తంగా తింటారో వాళ్ళకి 100 రూపాయలు ప్రైజ్. సోను అరిచి అరిచి మార్కెట్లో ఉన్న వాళ్లకందరికీ ఈ స్కీమ్ గురించి చెప్తాడు. దాన్ని వినగానే అక్కడ వాళ్ల బాహుబలి పానీపూరికి ఒక పెద్ద క్యూనే కడతారు.
అందరు వినండి బాబు, ఎవరైతే ఈ బాహుబలి పానీపూరిని తింటారో వాళ్ళకి 100 రూపాయలు ఫ్రీగా ఇస్తాము. ఎవరెవరైతే ఈ పోటీలో పాల్గొనాలి అని అనుకునే వారు ఇటు పక్క రండి. మీరు ఎవరైతే ఈ బాహుబలి పానీపూరిని తింటారో వాళ్ళు బాహుబలి అనేటట్టు ఉంటారు. సోను అలా చెప్పగానే ఇంకా పెద్ద క్యూ పెరిగిపోతుంది. తర్వాత 2 కంటెస్టెంట్స్ ఆ పానీపూరి పోటీలో పాల్గొనడానికి ముందుకొస్తారు. కానీ వాళ్ళు ఓడిపోతారు. ఆ కంటెస్టెంట్స్ ని చూసి వాళ్ళ బాహుబలి పానీపూరిని తినడానికి ఇంకా చాలా మంది ముందుకొచ్చారు. యో బాబు, మీ యొక్క పానీపూరి తినడానికి చాలా రుచికరంగా ఉంది. అసలు మేము ఈ పోటీలో గెలవకపోయినా మీ యొక్క పానీపూరి తిన్న తర్వాత బాగా సంతోషంగా అనిపిస్తుంది మాకు. అరే అవునయ్య బాబు, నిజమే ఈ సింపుల్ అయిన పానీపూరిని తిని మాకు బోరు కొట్టేసింది. ఎప్పుడైతే ఈ బాహుబలి పానీపూరి మార్కెట్ లోకి వచ్చిందో దాన్ని చూడగానే మా నోట్లో ఉంచి నీరు కారుతుంది అసలు. అయ్యో అన్న, నిజమే ఈ బజార్లోనే ఈ పానీపూరి కొట్టే రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి ఈ పానీపూరి తిన్నారంటే మరోసారి పరిగెత్తుకుని వస్తారు తినడానికి. ఏంటి బాబు, నిజంగానే ఈ బాహుబలి పానీపూరి అంత బాగుందా అసలు? ఇదిగండి, నా మాట మీద నమ్మకం లేకపోతే ఒకసారి తిని చూడండి. మీరు తింటాం పూర్తి చేస్తే 100 రూపాయలు కూడా గెలవచ్చు మీరు. ఆ గుంపులో అందరూ బాహుబలి పానీపూరి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉండేవారు. తర్వాత మార్కెట్లో ఉన్న అన్ని కస్టమర్లు ఆ బాహుబలి పానీపూరి తినడానికి సుమన్ దగ్గరికి వచ్చేవాళ్లు. ఇప్పుడు వాళ్ల షాప్ పేరు బాహుబలి పానీపూరి సెంటర్ అని ఫేమస్ అయిపోతుంది. అదే మార్కెట్లో నైతు పెహల్వాన్ అని ఒక బలశాలి ఉంటాడు. అతను అందరి పానీపూరిల్ని ఫ్రీగా తింటూ ఉంటాడు. అతను సుమన్ షాప్కి పానీపూరి తినడానికి వచ్చాడు. ఇప్పుడైనా మీరు ఈ కొట్టుని తెరిచారు, అయితే వెంటనే 5 ప్లేట్ల పానీపూరిని ఇవ్వు త్వరగా. అలాగే, పానీపూరిని అయితే నేను చేస్తాను, కాకపోతే మా ఒక్క బాహుబలి పానీపూరిని తిని చూడండి మీరు. ఒకవేళ ఈ పానీపూరిని కనుక మీరు తిన్నారనుకోండి, మీకు సంవత్సరం మొత్తం ఫ్రీ పానీపూరి ఇస్తాం మేము. ఇంతేనా విషయం? అయితే ఒక పని చెయ్యి, ఈ షరతులో ఒక విషయాన్ని యాడ్ చేసుకో. అయితే అది ఏంటంటే, ఈ బాహుబలి పానీపూరిని ఒకటి కాదు, నేను 5 బాహుబలి పానీపూరిని తింటాను. ఒకవేళ మీరు ఈ పానీపూరిని తినలేకపోతే మీరు ఫ్రీగా తినాలనుకునే ఆశని మర్చిపోండి. సరే, మేము ఒప్పుకుంటున్నాము. నేతు పెహల్వాన్ ఎదురుగా 5 బాహుబలి పానీపూరిని తినడానికని పెడతారు. ఆ నైతు పెహల్వాన్ ఆ బాహుబలి పానీపూరిని తినడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అతను ఆ పోటీలో ఓడిపోతాడు. అందువల్ల అతనిచ్చిన మాట ప్రకారం అప్పట్నుండి ఫ్రీగా పానీపూరి తినడం ఆపేశారు. తర్వాత మార్కెట్లో ఉన్న వాళ్లంతా సోనుకి చాలా థ్యాంక్స్ చెప్తారు. తర్వాత అతని ప్రయత్నం గురించి పొగుడుతారు. మనోహర్ ఒక వైద్యుడు. ఆయన పూర్వీకులు చాలా కాలంగా ఆయుర్వేద ఔషధం ఇచ్చేవారు. అతను తన పనిలో అద్భుతంగా ఉండేవాడు. కానీ తన భార్య ముక్త చాలా కంగారుగా ఉండేది. డబ్బు రాని ఈ విద్య వల్ల అసలు ఏం లాభముందని. అరే, మా పూర్వీకులు ఈ విద్యతోనే హాయిగా బ్రతికేవారు. రాజు దగ్గర నుంచి అందరూ కూడా రోగాలకి వైద్యం కోసం వచ్చేవాళ్ళు ఇక్కడికి. ఇంకా వాళ్ళకి బంగారు నాణ్యాలిచ్చి వెళ్లేవారు. ఇప్పుడు నీకు 1 రూపాయి నాణ్యం కూడా ఇవ్వడం లేదు. ఇంకా బంగారు నాణ్యం దూరం మాట. అయితే ఏం చేయను, సమయం మారిపోయింది. ఇప్పుడు జనాలు ఆయుర్వేదిక మందులకు బదులు ఇంగ్లీష్ మందులకు అలవాటు పడ్డారు. నాకు ఇంకా అర్థం కావడం లేదు, జనాలు వాళ్ళ ఆరోగ్యంతో ఎందుకిలా ఆడుకుంటున్నారో. అప్పుడే వాళ్ళ కొడుకు మయూర్ ఇంటికి తిరిగి వస్తాడు. ఏదైనా సరే, ఇంకా ఇప్పుడు నాకు అనిపిస్తోంది నువ్వు ఈ పని మానేయాలని. ఇంకా ఏదైనా మంచి పని వెతుక్కోవాలి అని. దానివల్ల నీకు మంచి డబ్బు రావాలి, ఇంకా ఇల్లు గడవాలి. పని మానేయాలా? కానీ నాకు ఈ పని తప్ప ఏదీ రాదే. నాన్నగారు, మనం ఒక పానీపూరి బండి తెలిస్తే ఎలా ఉంటుంది? అవునా, చెయ్యటం చాలా తేలిక. కానీ బాబు, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఒక పని చేద్దాం, మనం పానీపూరిని ఆరోగ్యంగా చేస్తే ఎలా ఉంటుంది? పానీపూరి ఆరోగ్యంగా ఎలా అవుతుంది నాన్నగారు, ఆలోచించండి. అరరే, నవ్వావు, ఏముంది అసలు ఇందులోని? ఖచ్చితంగా అవుతుంది చూడు. మనం రకరకాల పానీపూరిలు చేద్దాం. అంటే నిమ్మకాయ నీళ్లతోని, తులసి నీళ్లతోని, ఇంకా కాకరకాయ నీళ్లతో కూడా. మీరు ఈ ఆరోగ్యకరమైనవన్నీ పక్కన పెట్టండి. జనాలు ఎలాంటి పానీపూరి తింటారో అలా చెయ్యండి.
అరరే ముక్తా, ఒకసారి ప్రయత్నిస్తే తప్పేముంది? ఒకవేళ ఆరోగ్యకరమైన పానీపూరి జనానికి నచ్చొచ్చేమో, ఏమంటావు? సరే, మీకు ఏం కావాలంటే అది చేయండి, కానీ ఇంటికి మాత్రం డబ్బు తీసుకుని రండి. నాన్న, మనం మామూలు పానీపూరి నీళ్లతో పాటు మీ ఆరోగ్యకరమైన పానీపూరి నీళ్లను కూడా పెడదాం. అప్పుడు కస్టమర్లకు ఏది నచ్చితే దాన్నే తింటారు, ఏమంటారు? నువ్వు చాలా తెలివైన వాడివు బాబు. ఇది సరిగ్గా ఉంటుంది. సరే, మనం రేపటి నుంచి మన పానీపూరి బండిని పెట్టేద్దాము, సరేనా? ఇద్దరు తండ్రి కొడుకులు బజారుకి వెళ్తారు. కావలసిన వస్తువులన్నీ తెస్తారు. ఇంకా పానీపూరి తయారీలు మొదలు పెడతారు. ముక్తా రగడ తయారు చేస్తూ ఉంటుంది. మయూర్ కారం నీళ్లు ఇంకా చింతపండు నీళ్లు తయారు చేస్తూ ఉంటాడు. ఇంకా మనోహర్ నిమ్మకాయ, తులసి ఇంకా కాకరకాయ నీళ్లు తయారు చేస్తూ ఉంటాడు. అర్ధరాత్రి వరకు అందరూ పనిచేస్తూ ఉంటారు, ఇంకా పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం బజార్లో వాళ్ళు అందరూ వాళ్ల పానీపూరి బండి తెరుస్తారు. చాలా పానీపూరీలు, బండ్ల మీద రెండు రకాల నీళ్లు దొరుకుతాయి. కానీ వీళ్ల బండి మీద 5 రకాల నీళ్లు ఉంటాయి. కారం, చింతపండు, తులసి, కాకరకాయ ఇంకా నిమ్మకాయ. కానీ కొత్త పానీపూరి బండి చూసి ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ దగ్గరికి వస్తారు. ఓ అన్న, నాకు ఒక ప్లేటు కారం పానీపూరి ఇవ్వు. ఇంకా నాకు మీడియంది. మా దగ్గర నిమ్మకాయ, తులసి ఇంకా కాకరకాయ నీళ్లు కూడా ఉన్నాయి. ఏ వద్దు, అవన్నీ అవసరం లేదు. నాకు కూడా వద్దు. అది విని మనోహర్ మొహం మాడిపోతుంది. మయూరి ఇద్దరు అబ్బాయిలకు పానీపూరి ఇస్తాడు. ఇంకా వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఇంకా సాయంత్రం ఒక ముసలాయన తన మనవడితో అక్కడికి వస్తాడు. రండి రండి బాబాయ్, మీకు ఎలాంటి పానీపూరి కావాలి చెప్పండి. ఓ బాబు, నాకైతే పులుపు మరియు తీపి కలిపిన పానీపూరి అంటే చాలా ఇష్టం. కానీ డాక్టర్ చెప్పారు నేను పానీపూరి తినకూడదని. నాకు డయాబెటీస్, నా మనవడికి కారం దివ్వు. ఓ బాబాయ్ గారు, మా దగ్గర మీకోసం ఒక మంచి పానీపూరి ఉంది, కాకరకాయ పానీపూరి. దీనితో మీ డయాబెటీస్ పెరగడం కాదు, తగ్గిపోతుంది. ట్రై చేసి చూడండి. ఇక మీరు దీన్ని ప్రతిరోజు తినవచ్చు. నిజంగా? నిజంగానా? దానివల్ల నాకు ఏమీ ప్రాబ్లం ఉండదు కదా? అయ్యో బాబాయ్ గారు, నమ్మండి, నేను వంశపారంపర వైద్యుణ్ణి. నేను చాలామందికి రోగాలు తగ్గించాను. ఇది కాకరకాయ నీళ్లు, కాకరకాయ. దీన్ని మీరు 2 వారాలు తినండి. తరువాత మీ డయాబెటీస్ టెస్ట్ చేయించుకోండి, గ్యారంటీగా తగ్గుతుంది, చూడండి. సరే సరే బాబు, నువ్వు అంటున్నావు కాబట్టి ఇవ్వు. సరే, తినిపించు. మనోహర్ తాతయ్యకి ఒక ప్లేట్ కాకరకాయ పానీపూరి ఇస్తాడు. అతనికి పానీపూరి నచ్చుతుంది. ఆయన చాలా ఇష్టంగా తింటూ ఉంటాడు. జగన్ కారం పానీపూరి తింటాడు. మనోహర్ ఆనందంగా ఉంటాడు. ఆ రోజు మనోహర్ ఇంకా మయూరికి మంచి సంపాదన వస్తుంది. ఇన్ని డబ్బులు చూసి ముక్త ఆనందిస్తుంది. ఆ రోజు నుంచి తాతయ్య, మనవడు ఇద్దరూ పానీపూరి తినడానికి వచ్చేవారు. తాతయ్య చాలా ఇష్టంగా కాకరకాయ పానీపూరి తినేవారు. మనోహర్ కూడా ఆనందంగా ఉంటాడు. కనీసం ఒక్క కస్టమర్ అన్నా ఉన్నారు కాకరకాయ పానీపూరి తినేవారు. అలానే 15 రోజులు గడిచిపోయాయి. ఇవాళ తాతయ్య చాలా ఆనందంగా పానీపూరి బండి దగ్గరికి వస్తాడు. మనోహర్, నువ్వు సరిగ్గా చెప్పావయ్యా, ఈ కాకరకాయ పానీపూరి డయాబెటీస్కి సరైన మందు. నేను ఈరోజే షుగర్ టెస్ట్ చేయించుకున్నాను. అరే చాలా మంచిది బాబాయ్ గారు, ఇది చాలా మంచి వార్త. ఇదిగోండి, ఇంకో ప్లేట్ తీసుకుని తినండి. మనోహర్ తాతయ్యకి కాకరకాయ పానీపూరి తినిపిస్తారు. ఇంకా ఆయన మనోహర్కి ఆశీర్వాదాలిస్తాడు. మరుసటి రోజు తాతగారు ఇంకొంతమంది ముసలి వాళ్ళని తనతో తీసుకుని వస్తాడు. అరే బాబు మనోహర్, నీ కాకరకాయ పానీపూరితోని వీళ్ళకు కూడా డయాబెటీస్ తగ్గించు. మనోహర్ ముసలి వాళ్ళందరికీ కాకరకాయ పానీపూరి తినిపిస్తూ ఉంటాడు. ఆ రోజు నుంచి మనోహర్ కాకరకాయ పానీపూరి హిట్ అయింది. ఉదయం నుంచి రాత్రి వరకు ముసలి వాళ్ల లైన్ ఉండేది. మరుసటి రోజు మనోహర్ నిమ్మకాయ ఇంకా తులసి పానీపూరి కూడా మొదలు పెడతాడు.